ఎక్కడన్నా వీళ్ళకి చెల్లిపోతుంది. కానీ ఎవడో సంతకం పెట్టకూడదు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పట్ల ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. ఒక్కసారి ఒక్కసారి సారీ, మీకు ఒక్కే ఒక్క విషయం అడుగుతున్నా. మీకు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము అడిగింది ఒకే ఒక్క క్వశ్చన్, మీకెందుకు అత్యుత్సాహం, మీకెందుకు ఓవర్ యాక్టింగ్ ఈ అన్నింటి విషయంలో? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ మ్యాండేట్, వై యు ఆర్ ఇన్వాల్వింగ్ మోర్, వై యు ఆర్ రియాక్టింగ్ మోర్ వెన్ మీరు మీరు క్లియర్ గా మీ మంత్రులు కానీ ఎవరైనా సరే రాగద్వేషాలకు అతీతంగా అని ప్రమాణం చేసి వచ్చి స్వీట్లు పంచుకోవడం, బాణాసంచాలు కాల్చుకోవడం ఎక్కడ వరకు కరెక్ట్ అని అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల పట్ల భారతీయ జనతా పార్టీ పొలిటికల్ స్టాండ్ అనేది క్లారిటీగా ఇవ్వడం లేదు, ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగిస్తుంది. ఎప్పటి వరకు కన్ఫ్యూజన్ కొనసాగిస్తుంది? కన్ఫ్యూజన్ లేదండి, ఫస్ట్ క్లియర్ గా ఉంది. మేమే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దించాలనే మేము పేరు సభలు పెట్టాము. ఎస్సీ కార్పొరేషన్ నిధులు విల్సన్ గారు, కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ అంటే, ప్రతిపక్షం మీతోని సేకరణ కోరుకుంటుంది, అధికార పక్షం మీతోని సేకరణ కోరుకుంటుంది, మరి కన్ఫ్యూజన్ కాకపోతే క్లారిటీ ఎక్కడ ఉంటుందో చెప్పండి. పొలిటికల్ స్టాండ్ క్లారిటీ ఇవ్వడం లేదు. బీజేపీ అధికారం రావాలని కోరుకుంటుంది, హిమ్సెల్ఫ్ అవర్ సెల్ఫ్ మేము రావాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ కి ఏదైనా మేలు చెప్తే భారతీయ జనతా పార్టీ చేసింది. 10 విద్యా సంస్థలు, పోలవరం నిధులు, అదేవిధంగా రాజధాని నిధులు ఇవన్నీ ఇచ్చింది మేమే, అందులో సందేహం లేదు. అప్పుడు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వానికి కానీ నిధులు పర్ఫెక్ట్ గా కేటాయించి ఎంత కొంత మేలు చేసింది భారతీయ జనతా పార్టీ, అందులో సందేహం లేదు. 25 లక్షలు ఇల్లు ఇచ్చాము. మేము చెప్పేది ఏంటంటే, ఈ ప్రభుత్వం వెంటేటా అనే దగ్గర మీరు టాపిక్ తెచ్చారు కాబట్టి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం, ఎన్నికలు ఫేస్ చేసే ధైర్యం ఆయనకి లేదు. బహుశా చంద్రశేఖర్ గారికి కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఎన్నికలు ఫేస్ చేసే ధైర్యం ఉంటే గతంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో చేతులు నరికి కాళ్ళు నరికి మేము ఢిల్లీ దాకా వెళ్ళాం. ఇప్పుడు కూడా ఏంటంటే, రేపు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు పెట్టి ఎదుర్కోవడం ఆయనకి భయంగా ఉంది. అందుకని ఏంటంటే, ఏది ఎవరి మీద కేసు పెట్టచ్చండి. ఇప్పుడు కోడికత్తి సీని మీద కేసు పెట్టి 4 రోజుల లోపల వల్ల రేపొద్దున ఆంజనేయుల మీద, కృష్ణాంజనేయులు పెట్టచ్చు, నా మీద పెట్టచ్చు, ఎవరి మీద పెట్టచ్చు, లోపల జైల్లో పెట్టడం గొప్ప విషయం ఉంది. ప్రభుత్వాలు కూడా చేస్తాయి కదా. కాబట్టి అది కాదు క్రైటీరియా. ఇక్కడ ఏంటంటే, రాజకీయ పార్టీలు మీరు అన్నారు, మీరు దాన్ని స్కిల్ డెవలప్మెంట్ లో రూటెడ్ అయింది అన్నారు. రూటెడ్ అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు ఎక్కడ ఆగాయో చెప్పండి మీరు, అది మాకు అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారు మీరు 100 ఏళ్ళు, ఇంకా 100 ఏళ్ళు అని బతికితే 100 ఏళ్ళు ఇక్కడ జైల్లో పెట్టండి. కానీ ప్రజలకు కావాల్సింది ఏంటంటే, ఒక స్పష్టత ఉండాల. మీరు ఏదో బైబిల్లో సామెత, నీ కంట్లో దోలాన్ని పెట్టుకుని ఎదుటి వారి కంట్లో నలుసు నెత్తుతున్నావు అని ఏదో ఉంది కదా సామెత, అట్లాగే మీకు అసలు అవినీతి గురించి మాట్లాడే రైట్స్ లేవు కదా, కనబడుతుంది కదా. మీరే చెప్పారు 100,000 రూపాయలు అక్కడ వ్యాపారం చేస్తే 700 బిల్లు ఉందంటే అర్థం ఏంటి అంటే, మీరు ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? దాదాపు 62,000 కోట్లు మద్యం ద్వారా మీరు అమ్మితే 32 కోట్లు ఖజానా జమబడుతున్నాయి, మిగతా డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఇవన్నీ కూడా ప్రజలకు తెలియడం లేదా? ఇసుక 1,000 రూపాయలు ఇసుక 4,000 రూపాయలు వెళ్ళిపోయింది. ఇది ప్రజలకు మేలు జరగాలి కదా. మీరు ఏ పాలసీని తీసుకోండి మంచిదే, మీరు ఒక కంపెనీకి ఇస్తే మంచిదే. మీరు 1,000 రూపాయల ఇసుక కొనుక్కున్న గతంలో కొనుక్కున్న వాళ్ళు మీరు 600 ఇస్తే అది మీకు బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అవుతుంది. అలా కాకుండా ఈరోజు అవన్నీగా డైవర్ట్ అయిపోయి మన కంపెనీలు ఇండస్ట్రీస్ ఏమి లేకపోతే మన అడ్మినిస్ట్రేషన్ ఎలా అవుతుంది? మీరు మీరు చంద్రబాబు నాయుడు గారు కొట్టుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ఉందా? కాదు కదా. ప్రజలకు ఎంత కొంత మేలు జరగడం కోసం కదా అడ్మినిస్ట్రేషన్ ఉండేది. నెక్స్ట్ జనరేషన్ ముందు తీసుకెళ్ళాలి కదా. మీరు చేయండి, మీరు పక్కాగా చేయండి, ప్రణాళికాబద్ధంగా చేయండి. 6 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు మీద ఉండే అభియోగాలను ప్రూవ్ చేయండి. మీరు ఇన్నర్ రింగ్ రోడ్ అన్నారు, అదనలేదు అన్నారు, ఎన్నికల ముందు మీరు ఈ ప్రక్రియ ఎంత చేస్తున్నారు అంటే, 4.5 సంవత్సరం మీరు ఏంటంటే స్ట్రాటజీగా గమ్ముకున్నారా అంటే, ప్రత్యర్థులు జైల్లో పెట్టే మీరు ఒక్కళ్ళే గేమ్ ఆడాలనుకుంటున్నారా? విల్సన్ గారు మళ్ళీ కృష్ణాంజనేయ గారు, రెండు జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ పైన ఒక క్లారిటీ ఇవ్వడం లేదు, మీరు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? ప్రతిపక్షం లోపల పెట్టి గేమ్ ఆడ ప్రజలు వదిలేసేయండి. చంద్రబాబు నాయుడు, విల్సన్ గారు మళ్ళీ వస్తారు, విల్సన్ గారు మళ్ళీ వస్తారు, క్లారిటీగా ఉంది అనేటువంటి విషయాన్ని ఏమంటారు ప్రజలకి, మీ ప్రజలకి వదలాల. అలా వదలకు లోపల పెట్టేసుకుంటాము, మాట్లాడేది పోలీసులు బౌన్సర్ లాగా వాడతామంటే.